ఇవల మన చెరువులకు కుంటలకు 3.5 సంవత్సరాల కాలం లోపటనే కష్టపడి తీసుకొచ్చి ఇవల గోదావరి నీళ్ళతోని ఇవల మన పంట పొలాలు ఇవల మన పారిచుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని హరీష్ అన్న కష్టంతోని ఇవల మన గ్రామాలకు తీసుకొచ్చిన నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీష్ అన్న గారికి అదే విధంగా మన కాబోయే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు మన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకృష్ణరావు గారికి సీనియర్ నాయకులు మన పో లక్ష్మణ్ ముదిరాజన్న గారికి మన కూకట్పల్లి కుత్పులాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ అన్న గారికి అదే విధంగా సంద్ర వెంకట వీరన్న గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు రమేష్ అన్న గారికి జ్యోతి రమేష్ గారికి ఎంపీడీసీ సరితా మల్లయ్య గారికి ఉప సర్పంచ్ రామిడి సంపద్ రెడ్డి గారికి ఎలిపాక సర్పంచ్ కాంతారెడ్డి గారికి గంగారం సర్పంచ్ కోమారెడ్డి గారికి మామిడలపల్లి సర్పంచ్ సుజాత కిషన్ రెడ్డి గారికి బొంతుపల్లి సర్పంచ్ లక్ష్మీ మహేంద్ర రెడ్డి గారికి గన్ముక్ల సర్పంచ్ మల్లారెడ్డి గారికి కృష్ణంపేట సర్పంచ్ ముత్తయ్య గారికి కోర్కల్ సర్పంచ్ మర్రి స్వామి గారికి మా జెడ్పీడీసీ వనమాల సాగరెడ్డి గారికి సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి గారికి ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి మన ఎంపీపీ వైస్ ఎంపీపీ లతక్క గారికి ఎంపీడీసీలకు మిగతా నాయకులకు ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను పేదరికం నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా అని చెప్పి కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయమని చెప్పి నాకు అవకాశం ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపించాడు. కానీ అవతల ఈటల రాజేందర్ గారు 100 కోట్ల రూపాయలతోని పెద్ద పెద్ద జాతీయ నాయకులను తీసుకొచ్చి కేంద్ర మంత్రులతోని జాతీయ నాయకులను తీసుకొచ్చి ఇవాళ ఒక పేదవాడిని తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని జైలుకి వెళ్ళిన ఒక విద్యార్థి నాయకుని ఇవాళ ఓడించడానికి ఇవాళ ఈటల రాజేందర్ గారు ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇవాళ ఎగజల్లుతూ ఇవాళ నాలాంటి ఓడి కొట్టడానికి ఇవాళ కుట్రలు పంపుతా ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఉద్యమకారుడు గెలవన్నా ఒక విద్యార్థి నాయకుడు పేదోడు గెలవన్నా డబ్బుల సంచులతో వచ్చే ఒక ధనవంతుడు ఒక భూస్వామి భూ కబ్జాదారు గెలవన్నా మీరంతా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారు 30 ఏప్రిల్ రోజు హైదరాబాద్ లో షామీర్పేట్ లో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిండు. ఆ రోజు వరంగల్ లో మున్సిపల్ ఎలక్షన్ అయిన రోజు తన మీద ఆరోపణలు వచ్చినాయి. మాసాయిపేట హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల దూరం ఉన్న మాసాయిపేటలోని దళితులు బీసీలు వాళ్ళ భూములు గుంజుకున్నారని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినప్పుడు అదే రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారులను ఆదేశించిండు. ఏ ప్రజలకు కష్టం వచ్చినా ఏదైనా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలి కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఎందుకంటే అప్పటికే అన్ని టీవీలలో స్కూలింగ్ వచ్చినాయి. ఈటల రాజేందర్ గారు వారి అనుచరులు భూమిని కబ్జా చేసారు, పేదవాళ్ళ భూమిని దళితుల భూములు అని చెప్పి ఆ రోజు టీవీలో స్కూలింగ్ వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించడం జరిగింది. ఆ రోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, నేను ఆ మాసాయిపేట దగ్గర 6 లక్షలకు ఎకరం భూమి తీసుకున్నా అని చెప్పిండు. ఇవాళ మన ఎలుబాకన ఎంత దొరుకుతుంది ఎకరానికి, మన చల్లూరు దగ్గర ఎంత దొరుకుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మన దగ్గరనే ఎంత లేదన్నా 20 నుంచి 30 లక్షల వరకు ఇవాళ ఎకరానికి ఇవాళ ధర వలుకుతుంది. సిటీకి 170 కిలోమీటర్ల దూరం ఉన్న మన చల్లూరు లోపట్నే ఇవాళ 20-25 లక్షల ధర దొరికితే హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల దూరాన ఈటల రాజేందర్ గారు 6 లక్షలకు ఎకరం కొన్నాడంటే పేదవాళ్ల భూములను కొన్నట్ట గుంజుకున్నట్ట ఒకసారి మా చల్లూరు యువత ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ దళితుల భూములను పేదల భూములను ఈటల రాజేందర్ గారు ఇవాళ తీసుకున్నారని చెప్పి ఆయనే ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇంకొక మాట మాట్లాడి ఈటల రాజేందర్ గారు, కేసీఆర్ గారికి నాకు 5 సంవత్సరాలకెళ్లి క్యాబ్ వచ్చిందని చెప్పి ఆయనే మాట్లాడిండు. మా విద్యార్థులు యువకులు ఇవాళ యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసినా గూగుల్ సెర్చ్ చేసి చూసినా కూడా ఈటల రాజేందర్ గారి మాటలు మనం ఒక్కసారి వినే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మా అన్నలు చెల్లెలు తమ్ములు ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక యూట్యూబ్ లో వెతకాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాలకెళ్లి గ్యాప్ వచ్చిందని చెప్పి ఇవాళ ఈటల గారు చెప్పారు. కానీ కేసీఆర్ గారు అయినా కూడా 2018లో టికెట్ ఇచ్చిండు, మళ్ళీ మంత్రి పదవిస్తే 30 ఏప్రిల్ వరకు కూడా ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారే పనిచేశారు. అంటే కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారి మీద ఎలాంటి ద్వేషం లేదనే విషయం మనకు అర్థమైపోయింది. అయినా కూడా 5 ఏళ్ళకెళ్ళి గ్యాప్ వచ్చింది చెప్పి ఈటల రాజేందర్ గారు అన్నారంటే ముఖ్యమంత్రి గారి మీద ఎంత విషాన్ని చిమ్మిండో మీరంతా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ దేవరయ్య ఆంజాల్లో
ఆయన ఇల్లు కట్టుకున్న ప్రాంతం లోపల 100 ఎకరాల భూములు సీతారామ చంద్రస్వామి దేవాలయ భూములను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఎన్ఓసి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 5 సంవత్సరాల నుంచి ఒత్తిడి చేసుకుంటూ వచ్చారు కూడా మన కేసీఆర్ గారు లొంగలే ఎందుకంటే దేవుని భూములను కాపాడాల్సిన బాధ్యత ఇవాల ముఖ్యమంత్రి గారి మీద ఉందని చెప్పి మన కేసీఆర్ గారు సంతకం పెట్టనందుకు ఇవాల కేసీఆర్ గారి మీద ఇవాల పగవెంచుకున్నాడు ఇవాల ఈటల రాజేందర్ గారు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి అనేకమైన కుట్రలు పన్నెండు ఇవాల ఈటల రాజేందర్ గారి గురించి మనమంతా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన దృష్టికి తీసుకపోయినా చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్పారు రోజా గారి దగ్గర తీసుకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకపోయినా ఇవాళ ఎందుకు చేయమని చెప్పి కేసీఆర్ గారి మీద ఈటల రాజేందర్ గారు ఒత్తిడి తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తాడు అలాంటి క్రిస్టియన్ మతాన్ని ఆచరించిన రాజశేఖర రెడ్డి గారే దేవాలయ భూములను రెగ్యులర్ ఈటల రాజేందర్ గారికి పట్టా వేయలేదంటే రోజు యజ్ఞాలు యాగాలేస్తే కేసీఆర్ గారు పట్టా చేస్తాడా ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక ఈ మాట అన్నందుకు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి మన ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు ఇవాళ మాట్లాడుతూ ఆయన ఈ చర్చను ఈ భూ కబ్జా వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాజీనామా వేసి ఇవాళ పక్కకు వేడు ఇవాళ జాతీయ మీడియాలు రాష్ట్ర మీడియాలు ఇవాళ ఈటల రాజేందర్ గారు మేనేజ్ చేశారు కానీ ప్రజలు హుజరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ గారు మేనేజ్ చేయలేరని చెప్పి ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ వేరే జిల్లాలకు వెళ్ళి ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఇక్కడ డంప్ చేశారు ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చారు మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చారు నిజామాబాద్కి వెళ్ళి వచ్చి ఇవాళ మన గ్రామాలలో పింకు జెండాలు వేసుకొని ఇవాళ మన కాషాయపు జెండాలు వేసుకొని బీజేపీ జెండాలు వేసుకొని ఇవాళ తిరుగుతూ ఉన్నారు ఇవాళ నిత్యం మీ మధ్యలో ఉండటాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన లోకల్ కార్యకర్తలు మన వాళ్ళకు తెలుసు ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రజలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్నా మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ 4-5 రోజులు కష్టపడి గులాబీ జెండాను మరొకసారి హుజరాబాద్ లో ఎగరేసే విధంగా మీరంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల తర్వాత ఇక్కడ ఏ బీజేపీ కార్యకర్తలు ఉండరు ఏ నాయకులు ఉండరు ఇక్కడ ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక మంత్రి హరీష్ అన్న గారు మీకు స్థానికంగా ఉండి మీ సేవ చేయడానికి మీ తమ్ముడు గెలుసిరు అనుక్షణం మీ వెంటే ఉండి మీకు కాపలదారుగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 30 జరగబోతున్న ఎన్నికల పట మీరందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక శాఖ